అయితే కింగ్ లేకపోతే కింగ్ మేకర్ కన్నడ పొలిటికల్ స్క్రీన్పై జేడీఎస్ ప్రదర్శిస్తూ ఉన్న దూకుడిది. రెండు జాతీయ పార్టీలు పవర్ కోసం హోరాహోరీగా తలపడుతున్న వేళ ఒకసారిగా దూకుడు పెంచింది జేడీఎస్. అటు ప్రజల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడంతో జేడీఎస్ని చూసి కాంగ్రెస్, బీజేపీ కంగారు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు ఎపిసోడ్ దేవగౌడ ఇంటిలో కలకలం రేపుతోంది. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, ఇద్దరు మనవళ్లు ఎవరు ఎత్తులు వారు వేస్తూ ఉంటే ఏం చేయాలో పెద్ద ఆయనకు అర్థం కావట్లేదు. కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ సంచలనంగా మారింది. మొదట జేడీఎస్ కీలకంగా మారుతుందన్న విశ్లేషణల్ని కాంగ్రెస్, బీజేపీతో సహా ఎవరూ నమ్మలేదు. కానీ కాస్త కాస్తగా జేడీఎస్ దూకుడు పెంచింది. ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఎవరికీ మెజార్టీ రాకుండా జేడీఎస్ అడ్డుపడ్డం ఖాయమన్న భావన బలంగా వినిపిస్తోంది. కింగ్ మేకర్ హోదాలో కన్నడ రాజకీయాల్ని శాసించాలని దేవగౌడ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో దేవగౌడకు ఇంటి పోరు మొదలైంది. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు మనవళ్ళు వీరి మధ్య సాగుతున్న యుద్ధం ఇల్లు దాటి రచ్చ చేరితే ఎంత రచ్చ జరుగుతుందో దేవగౌడకు తెలియంది కాదు. కానీ పరిస్థితి అంతవరకు రాకుండా అడ్డుకోవడం ఎలా అన్నదే పెద్ద ఆయనకు పెద్ద సవాల్గా మారింది. దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ, చిన్న కుమారుడు కుమారస్వామి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. రేవణ్ణ జేడీఎస్లోని కీలక నేతల్లో ఒకరు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా చేసి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. కుమారస్వామి అంతగా ఫేమస్ కాకపోయినా జేడీఎస్ వరకు రేవణ్ణ స్ట్రాంగ్ లీడర్. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ జేడీఎస్ యూత్ వింగ్ లీడర్గా ఉన్నాడు. తమ వారసుడిగా ప్రజ్వల్ను ప్రకటించాలని రేవణ్ణ భావిస్తున్నారు. అటు ప్రజ్వల్ కూడా యూత్ లీడర్గా మంచి పేరు సంపాదించాడు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ సినీ హీరో. జాగ్వార్ మూవీతో కన్నడ, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నిఖిల్. జాగ్వార్ తర్వాత నిఖిల్ మరో రెండు మూవీస్ చేస్తున్నాడు. కురుక్షేత్ర చిత్రంలో అభిమన్యు పాత్ర పోషిస్తున్నాడు. ఈ టీజర్ ఫ్యాన్స్ను ఖుషి చేస్తోంది. నిఖిల్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. దీంతో కుమారస్వామి కుమారుడు సినిమాలకే పరిమితమవుతాడని భావించారంతా. అదే సమయంలో అటు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ పొలిటికల్గా యాక్టివ్ అవుతూ వచ్చాడు. రేవణ్ణ తన కుమారుడు ప్రజ్వల్ని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీకి దింపాలన్న ఆలోచనలో ఉన్నారు. కుమారస్వామి కుమారుడు సినీ హీరోగా ఉన్నాడు కాబట్టి పార్టీని భవిష్యత్తులో తమ కుమారుడే లీడ్ చేస్తాడని రేవణ్ణ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు కుమారస్వామి తన రాజకీయ వారసుడిగా నిఖిల్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే ప్రజ్వల్ని కాస్త దూరంగా పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇది రేవణ్ణ అసలు ఊహించని పరిణామం. దీంతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు ఈ విషయంలో అటు దేవగౌడ కోడళ్లు కూడా గట్టిగా పట్టుబడుతూ ఉండడంతో ఇంటి పోరు క్రమంగా పెరిగి పెద్దదవుతోంది. కుమారస్వామి భార్య అనిత, రేవణ్ణ భార్య భావని ఇద్దరూ పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నారు. పార్టీ తరఫున ప్రచారం చేయడం దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం దాకా వీళ్ళిద్దరూ తమ భర్తలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే తమ కుమారుడికి ఈసారి టికెట్ ఇవ్వాలని, గెలిచి ఎమ్మెల్యే అయితే భవిష్యత్తులో తమ కుటుంబ రాజకీయ వారసుడు ప్రజ్వల్ అవుతాడని భావని కూడా భావిస్తున్నారు. దీంతో ప్రజ్వల్కు టికెట్ ఇచ్చే విషయమై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. అదే సమయంలో నిఖిల్నే రాజకీయ వారసుడిగా తీసుకురావాలన్నది కుమారస్వామి భార్య అనిత ఆలోచన. కుటుంబ రాజకీయ వారసుడు తమ కొడుకు కావాలంటే తమ కొడుకు కావాలంటూ ఎవరికి వారు పంతం పడుతున్నారు. ఎన్నికల వేళ మొదలైన ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ పార్టీ ఇమేజ్ని ఎక్కడ డ్యామేజ్ చేస్తాయో అన్న భయం దేవగౌడను వెంటాడుతోంది. ఇప్పటికిప్పుడు వేదన పడే స్థాయిలో అన్నదమ్ముల మధ్య వివాదం లేకపోయినా కాస్త కాస్తగా ఘర్షణ పెరుగుతూ ఉండడం జేడీఎస్ శ్రేణుల్లోనూ ఆందోళన పెంచుతోంది.